అమ్మాయికి పూలు అవి పంపించమని పంపించారా? ఏమ్మా ఇక్కడ రావడం? ఆయన చూసారా? ఇంకా రాలేదమ్మా. కళ్యాణి, ఓ పన్నీర్ బట్టి తొందరగా తీసుకోండమ్మా ఇవి. ఏం జరుగుతుంది ఇక్కడ? అది నీకు తెలియాలంటే నువ్వు కాసేపు ఆగాలి. అక్క, ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు కదా? ఎవరంత కరెక్ట్ టైంకి వచ్చే మగాడు? పర్ఫెక్ట్ పరమేశ్వరం అని. ఆ అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను. హలో హలో, ఎవరమ్మా వచ్చేది? వారు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది. ఆ వస్తున్నా. నువ్వు చాలా గ్రేట్ బాబు, దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపిస్తానని ప్రామిస్ చేసావట. మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం. ఇక మీ అభిరుచుల గురించి టచ్ చేస్తాం. మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా? జాతీయ గీతం జనగణమన రెండవచ్చు. మీకేమైనా ఆటలు వచ్చా? అష్టాచమ్మ చెమ్మ చెక్క రెండవచ్చు. ఏమిటి, మేము ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఆవిడ భర్తని. బ్రదర్ బ్రదర్, ఇతనేనా మీరు విరివేస్తున్న భర్త? బ్రదర్, మీరు ఎప్పుడు విడాకులుస్తున్నారో పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆ వెంటనే మేము డబుల్ పక్కలు ఇచ్చుకుంటాం. పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా? మేము పెళ్ళైన మగాళ్ళమే బ్రదర్. మీరు మీ ఆవిడని ఎలా వదిలేశారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది. అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళాన్నే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం. మీరు మాకు నచ్చారు, మేము మీకు నచ్చామో లేదో చెప్పండి. కమా చాలా అయినా ఆయన ఒకసారి కనుక్కుంటాను. షూర్ ఏమండి, ఆయన మీకు నచ్చారా? పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు, నచ్చవలసింది నీకు. థాంక్ యూ బ్రదర్, ఇక నుంచి రెగ్యులర్ గా మీ టచ్ లో ఉంటా, పర్ఫెక్ట్ ముహూర్తం పెట్టుకొని వస్తా. ఎలాగైనా దగ్గర నుండి మీరే మా పెళ్లి జరిపించాలి. వస్తా బ్రదర్. మనిషి నలుపైనా మనసు మాత్రం చాలా తెలుపు. అయ్యో చాలా ఫీల్ అయినట్టున్నారక్క. లేదక్క, ఈ మాత్రం డోస్ కావాలి. వెళ్ళాలంటే ఏమిటో ఈ మొగుళ్ళకు తెలియాలి. మమ్మీ, ఆ దరిద్రుని ఇక్కడ తీసుకెళ్దామా? అమ్మో, ఇది ఈఫిల్ టవర్ రా. విమానంలో తీసుకెళ్లి కొట్టడానికి మన బడ్జెట్ సరిపోదు, వేరే ఏదైనా చూడు. పోనీ తాజ్మహల్ కి తీసుకెళ్దామా? అయ్యో, అక్కడికి తీసుకెళ్లి కొడితే దాన్ని బ్యూటీ పోతుంది రా. లోకల్ ఏదైనా చూడు. చార్మినార్ చార్మినార్ పొట్టోడుగా, ట్రాఫిక్ జామ్ లో ఈజీగా ఎస్కేప్ అవుతాడు, వేరే చూడు. మమ్మీ గోల్కొండ బుజ్జి కొండ, గోల్కొండ లొకేషన్ అభివృద్ధి. ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిన్న కొట్టించుకోవడం తప్పదు. బట్టతలయోడా, కిందక దిగుతావా లేక నన్ను పైకి రమ్మంటావా? నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావని తెలిసే రెండు గ్లాసులు హార్లిక్స్ తాగొచ్చా, నువ్వు నన్ను పట్టుకోలేవు. అయితే నేనే వస్తా. నువ్వు ఇలా ఎస్కేప్ అవుతావు అని తెలిసే నేను 10 గ్లాసెస్ గ్లూకోస్ తాగాను. ఖబర్దా. ఏమే మొగుడిని ఇలా హింసించకూడదే, తప్ప
మాటిచ్చారు కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకు వెళ్తాను అప్పుడు నీ కోర్టు మేడం గారు వెయిట్ చేస్తుంటారు మీరు వెళ్ళండి.